రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటాం అందరం కలిపి. మీరు కూడా శుద్ధ గ్రంథాన్ని తెరిచి వాక్య భాగం చదవలసింది ప్రవర్తిస్తున్నాను. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమునై దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందడి. మరొకరి చదువుకుంటాం. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుతుంది. గమనించండి, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఎందుకు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు? కారణం 2వది, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టు. ఉత్తమమైంది, అనుకూలమునైంది, తర్వాత సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నారు. 3వది, ఏంగవాద మరి మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, లోక మర్యాదను అనుసరించకూడదు. కారణం యోహాను సువార్త 15వ అధ్యాయం పంతొమ్మిదవ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించను, అయితే మీరు లోక సంబంధులు కాదు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటాను, అందుచేతనే లోకం ఎందును ద్వేషించుచున్నాను. దేవుని వాక్యం అయబడింది, ఈ లోక సంబంధులైన లోకం తన వారిని స్నేహించను, అయితే మీరు లోక సంబంధులు కారు. లోకంలో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటాను. దేవుడు తెలియచిన మాట, లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించినాడు. అందుకనే ఈ లోక స్నేహం దేవునికి వైరం అంటాయని, ఎవడి లోకంతో స్నేహం చేయగలను వాడు దేవునికి శత్రువును అంటాయని. అందుకని కూడా మన లోక సంబంధులు కాము, లోకంలో నుండి ఏర్పరచబడ్డాం. దేవుడు మనల్ని లోకంలో నుండి ప్రత్యేకపరిచినాడు, తన వారిగా దేవుడు మనల్ని స్వీకరించాడు. లోకంలో దేవుణ్ణి పిల్లలయ్యే అవకాశము, ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. అందుకంటారా, లోక సంబంధులైన లోకం తన వారిని స్నేహించను, లోకంలో నుండి ఏర్పరచబడ్డాడు. తర్వాత లోకానికి మనల్ని దేవుడు ఉప్పుగాను, లోకానికి మనల్ని దేవుడు వెలుగుగాను దేవుడు మనల్ని చేశాడు. అందుకని రాయబడిందేమని, ఈ లోక మర్యాదను అనుసరింపదు. ఈ లోక మర్యాద ఏం చేస్తుంది? అది దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడని. అది ఈ లోక మర్యాద మనల్ని ఏం చేస్తుందంటే, దేవుని మాటకు లోబడ నీయదు, దేవుని ప్రేమింప నివ్వదు. ఈ లోకం తాత్కాలికమైంది, లోకము లోకము నట్టంత కొడుకు నాకు గతించిపోయేదిగా ఉంది. అందుకనే గతించిపోయే లోకాన్ని, తర్వాత ధర్మశాస్త్రములకు విరోధమైనటువంటి లోకాన్ని, దేవుని మాటకు లోబడినటువంటి ఈ లోకమును ప్రేమించకుడి అని దేవుని యొక్క వాక్యం. ఎందుకు? కారణం ఏంటంటే, లోకం నన్ను గతించిపోయేది, నాశనం అయిపోయాడు.
ఒకనాడు భూలోకము అగ్ని చేత ఆహుతి కావటానికి సిద్ధంగా ఉంది. అందుకని పేర విశ్వాసం బ్రతుకు జీవితంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ లోక మర్యాదను, లోక సాంప్రదాయాన్ని, లోక ఆచారాన్ని, లోక కట్టడలను, లోక సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏం చేయొద్దు, ప్రేమింపకూడదు, లోకసమైన వాటిని వెంబడించకూడదు. ఎందుకు? రచించిపోయేది, నాశనమైపోయేది, ఒకనాడు పాడైపోయేది. దేవునికి ఎంత మాత్రం చోట ఇవ్వండి లోకం కాబట్టి, ఈ లోక మర్యాదను ఏం చేయొద్దు, అనుసరించకూడి అని దేవుని యొక్క వాక్యం చెప్తారు. మరి ఏం చేయాలా? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకోవాలి. ఈ లోకంలోనే ఉన్నాం, కానీ చేయాల్సింది దైవ చిత్తం. ఎందుకు దైవ చిత్తం చేయాల? కారణం ఏంటి? దేవుని వాక్యం రాయబడింది, ఆయన మన యజమాని, ఆయన మన కాపరి, ఆయన మన సృష్టికర్త. ఒకప్పుడు పాపములో లోకంలో ఉన్నప్పుడు ప్రేమించి పాపములో నుండి లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని కొన్నాడు. వెండి బంగారంలో వంటి చేయవస్తువుల చేత విమోచించబడలేం కానీ నిష్కలంకమున ఉన్నట్టు గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడ్డాం. ఆయన తన ప్రశస్తమైన రక్తం చేత మనల్ని కొన్నాడు, ఆయన పిల్లలుగా మనల్ని స్వీకరించాడు. అందుకే దేవుని వాక్యం రాయబడ్డది, ఆయన ఇష్టమును చేయాలి. దేంట్లో అన్ని విషయాలు, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, అన్ని విషయాల్లో కూడా దైవ చిత్తం చేయాలి. కీర్తనకారుడు దాన్ని సంతోషంగా స్వీకరించాడు. ఏమని? దేవా, నీ చిత్తం నెరవేర్చుటకు నీ చిత్తం నెరవేర్చుకున్నాకు సంతోషము అంటాడు కదా. దైవ చిత్తాన్ని సంతోషంగా చేయాలి. అందుకని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, చిత్తం నెరవేర్చక నేను వచ్చి ఉన్నాను అంటాడు. కాబట్టి ఆయన ఇష్టాన్ని చేయడానికి తాను వచ్చాడు. ఆయన కొన్నాడు, మనల్ని ఆయన కన్నాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని చేయి, లోక ఇష్టాన్ని కాదు. లోకం చెప్పినట్టుగా మా తాత, మా అమ్మ, మా అమ్మమ్మ చెప్పింది, మా అయ్య చెప్పినాడు, లేకుంటే మా బంధువులు, మా ఫ్రెండ్స్, నా స్నేహితులు చెప్పారు, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనేది సరైనటువంటిది కాదు. దేవుని పిల్లంగా మనకున్న ఆధిక్యత ఏంటి? దైవ చిత్తం చేయడం. పెళ్లి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏదైనా కొనే విషయంలో కానీ, ఏదైనా అమ్మే విషయంలో కానీ, ఏ విషయమైనా కావచ్చు, విషయంలో కాదు, మన దైవ చిత్తం చేయటం మంచిది. ఎప్పుడు దైవ చిత్తం చేస్తామో దేవునికి మహిమ వస్తాయి. దేవుడు మన ద్వారా అత్యున్నతము హెచ్చించబడతాడు. దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. మన ద్వారా దేవుణ్ణి మహిమపరచబడాలంటే దైవ చిత్తం చేయాలి. దైవ చిత్తం చేయడం మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత. చాలామంది విశ్వాసులు ఉన్నారు కానీ వాళ్ళు దైవ చిత్తం చేయరు. అంత వాళ్ళ సొంత చిత్తమే. వాళ్ళకి ఏది నచ్చితే అదేం చేస్తారు, పిల్లలు నచ్చిందంటే ఇచ్చిపెట్టరు, ఇంకా ఏం చేస్తారు, అందులోనే పోదామంటారు కదా. తర్వాత ఏమన్నా కానీ, తర్వాత డబ్బులుంటే ముందుకెళ్దామంటారు, లేకుంటే పెళ్లి విషయంలో చదువు ఉంటే, కట్నం ఉంటే, కులం కలిసి వస్తే ఏమంటారు, ఇది దైవ చిత్తం బ్రదర్, నాకు చాలా నెమ్మది ఉందంటారు. ఎప్పుడు కట్నం బాగుంటే, ఒకటే కులం అయితే, కలర్ మంచిగా ఉంటే ఏమంటాం, ఇది దైవ చిత్తం బ్రదర్, దేవునితో మాట్లాడుతున్నారు అంటారు. ఒకవేళ కులం కాకపోతే, కట్నం సరిగా లేకపోతే, కలర్ సరిగా లేకపోతే ఏమంటారు, ఎందుకు నాకు సమాధానం లేదు బ్రదర్ అంటారు, నాకు సమాధానం లేదు, ఎందుకో దేవుడు నెమ్మది ఇయ్యట్లేదు అంటారు వీళ్ళు దైవ చిత్తం చేసేవారు. అవునా? కాబట్టి దిగంపారా, సరైనటువంటి లెక్క. ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి ఆయన ఇష్టం చేయడానికి ఇష్టపడతాడు. దేవుడు చెప్పాడేలా చేయమని ఆ విధంగా చేస్తామంటా అని చెప్పి ఆరంభ దినాల్లో బాక్సింగ్ గారి దినాల్లో చేసేవాళ్ళంట. ఏది ఆయన ఏం చెప్తే చేయాలంతే, ఆయన చెప్పినప్పుడు చేయలేరు అనుకో, కానీ అంతే.
లైఫ్లాంగ్ పెళ్లి కాదు ఏం బహుశా అలా ఉండేదంట. ఆయన చెప్పిందంటే నోట్లకి ఎన్ని మాట వస్తే చేసుకోవాలంతే, మళ్ళీ అదెట్లా ఇదెట్లా, నాకు నెమ్మది లేదు సమాధానం అనేవాళ్ళు కారణం. అందుకని ఒక అరవ తమిళ ఆమెను ఒక కన్నడ ఆయనకి ఇచ్చి పెళ్లి చేసిందంట, ఒక తెలుగు ఆయనను ఒక కన్నడ ఆయనను తీసుకొచ్చి పెళ్లి చేసిందంట, కన్నడ ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేస్తారంట. ఈయనకేమో కన్నడ రాదు, ఆమెకేమో తెలుగు రాదు. ఆయనకేమో కన్నడ రాదు, ఆమెకేమో తమిళ రాదు. అలాంటి వాళ్ళని ఇద్దరిని పెళ్లి చేస్తే ఎట్లా చేయాలి? ఇంకా కుటుంబం ఎట్టుండాలి, సంసారం ఎట్లా చేయాలి? విచిత్రం అండి. ఆ రోజుల్లో ఉండేటువంటిది ఈ రోజుల్లో ఎక్కడుంది లేదు. మనుషులకు ఏం కావాలి? చదువు కావాలా, కులం కావాలా, తర్వాత క్యాస్ట్ కట్నం కావాలా, కలర్ కావాలా, అన్నీ కలిసి వస్తే ఏమంటుంది? ఎందుకో దేవుడి నాతో మాట్లాడినారు బ్రదర్, గాడ్స్ విల్, యు ప్రొసీడ్ బ్రదర్ అంటారు. మాలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? కొనసాగండి అన్న, మాకు నాకు దేవుడు స్పష్టంగా మాట్లాడినట్టు అని చెప్తారు. కాదు కదా, అది దైవచిత్తం కాదు. నీ మనసు ఇష్టం, లోక ఇష్టం, లోకస్థానం పోకడ ఇష్టం ఉన్న పంతమించి ఇంకోటేమీ కాదు. అందుకని ఏం చేయాలా? దైవచిత్తం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మరి కింద రాయబడి మనసు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుటి. కాబట్టి దేవచిత్తం తెలుసుకోవాలంటే మనసు మారి రూపాంతరం పొందాలి. పైన వేషం మారేది కాదు, పట్టు గాజులు తీసేసాను లేకుంటే ఇంకోటి ఏది చేసిన అనేది కాదు. ఒకప్పుడు సినిమాలు బాగా చూస్తుంటే కదా, ఇప్పుడు లేదు. ఇప్పుడు తాగబోతుంది, ఇప్పుడు తాగట్లేదు. ఒకప్పుడు తిరగబోతుంది, ఇప్పుడు తిరగట్లేదు. ఒకప్పుడు ఆ గుడికి వెళ్ళేవాడిని, ఇప్పుడు ఈ గుడికి వెళ్తుందంటే దేవుని చిత్తం మీకు తెలియదు. ఏం కాదు, మనసు మారాలి. మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొంద, మనసులో మార్పు అది దేవుడు కోరుతాడు. గొర్రె పిల్లకు గొర్రె మనసు తెలుస్తారు, పంది పిల్లకు పంది మనసు ఎలా ఉంటుందో తెలుస్తారు. అది మనిషి పిల్లకు మనిషి ఎలాంటి వాడో, మనిషి మనసు ఏమవుతుంది అర్థమవుతుంది. దేవుని చిత్తం చేయాలంటే, దైవ మనసు తెలుసుకోవాలంటే సంపూర్ణమైనటువంటి దైవ మనసు మనం కూడా కావాలి. దేవుని మనసు ఉంటే దైవ చిత్తం తెలుస్తారు. పొద్దున్న దాకా లోకమంతా తిరుగుతాం, నాతో దేవుడు మాట్లాడలేడు అంట కదా. ఏదైనా వాక్యం చదువుతున్నప్పుడు అనుకూలమైన వాక్యం వస్తే దేవుడు నాతో మాట్లాడి అంట, అనుకూలమైన వాక్యం రాకపోతే ఎందుకో దేవుడు నాతో మాట్లాడడం మానేశాడు అంట. ఇలాంటి క్రైస్తవులు ఉంటాయి రోజు కదండి. అందుకని వింటారా, మీకు వాక్యం చెప్తుందంటే మనసు మారాలి. ఓన్ డిజైర్, సొంత కోరికలు, ఓన్ రిజర్వేషన్, మినహాయింపులు ఏమి ఉండదు. సంపూర్తిగా సరెండర్ అవ్వాలి ఎవరికి? దేవునికి. సంపూర్ణంగా లోబడాలి దేవునికి, అప్పుడు అర్థమవుతుంది దేవుని చిత్తం మీద. కానీ లోపటన్ని రిజర్వేషన్స్ పెట్టుకొని, అన్ని సొంత కోరికలు ఉంచుకొని, ఉద్యోగం ఉండాలా, నాకులాగా హైట్ ఉండాలా, నా ఎంత వెయిట్ ఉండాలా, నాకులాగా ఉంటేనే దేవుని చిత్తం, ఇలాంటివన్నీ ఉంటాయి. మనం ఎక్కడ చేస్తామండి దైవ చిత్తం? అంతే ప్రార్థన అయితే చేస్తామండి, దేవా మీ చిత్తం అయితే నాకు ఇలాగ చేయి, మీ చిత్తం అయితే నన్ను అట్లా చేయి, మీ చిత్తం అయితే నన్ను ఇట్లా చేయి. చిత్తం అయితే చేయమంటావు, కానీ సొంత చిత్తాన్ని ఏం చేయం, విడిచిపెట్టాం. మరి దైవ చిత్తం ఎట్లా చేస్తాం సార్? కాబట్టి ఒకసారి అర్థం చేయి, గుర్తించి దేవునితో మాట్లాడతాం. అందుకే ఎందుకు ఈ లోక మర్యాద మనకు మంచిది కాదు. లోకం అంటదే మరి ఇష్టానుసారంగా ఉండమంటారు, కానీ లోకం చెప్పినట్టు చేస్తే మంచిది కాదు. దైవచిత్తం చేయాలి, మనకు నాధిక్యత. దైవచిత్తం చేయాలంటే ఏం చేయాలి? మన మనసు మారాలి. చాలా మందికి ఏం మారదు? మనసు మారదు. ఏం మారదు? వేషం మారిందంటే, ఆ గుడి విడిచిపెట్టావు, ఈ గుడికి వచ్చావు అంటే. కాబట్టి అక్కడికి వెళ్ళే వ్యక్తి ఇక్కడికి వచ్చావు. పైన బొట్టు గాజులు బోనం తీసేసినావు, కానీ లోపల ఏం మారలేదు. మనసు మాత్రం ఏం ఇష్టమంతా కూడా మారదే. అలాంటప్పుడు దేవుని చిత్తం ఎట్లా చేస్తావు చెప్పు? ఏ విధంగా దైవ చిత్తం చేస్తావు అన్న రుజువు ఏంటి? కులం కలిసి వస్తే దైవ చిత్తమా? కట్నం బాగిస్తే దైవ చిత్తమా? లేకుంటే కలర్ మంచిగా ఉంటే దైవ చిత్తమా? తోడు చెప్పినా నీకు
చెయ్యి. తర్వాత నాకు ఏం రిజర్వేషన్స్ లేవు, ఏం సెలవు ఇస్తే దాన్ని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. దేవా దయచేసి నాతో మాట్లాడు, నీవే నన్ను సంధించి నీ మార్గంలో నడిపించి నీ మార్గాన్ని నాకు బోధించమంటాను. దేవుడిని పక్షముగా కార్యం చేస్తాడు, నడిపిస్తాను నీ దేవుడు. ప్రతి విషయంలో దేవుడు గైడ్ చేస్తాడు, అప్పుడే దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. మన ద్వారా దేవుడి నామం సంపూర్తిగా మయంపరచుతాడు, దేవుడి నామం ఆ విధంగా హెచ్చించబడతాడు. అలాంటి జీవితం నీకుందా విశ్వాసిగా, దేవుని బిడ్డగా అలాంటి లేకపోతే పరీక్షించుకో, ప్రభుకు అప్పగించుకో. కాబట్టి ఒకనాడు దైవ చిత్తం చేస్తేనే ఆ అన్న తండ్రి చిత్తం చేయవాడే పరలోకంలో ప్రవేశిస్తారంట. అయిపోతాయి పరలోకంలో ప్రవేశించేది దైవ చిత్తం చేసేవాడు, సొంత ఇష్టాలు చేసుకునే వాళ్ళు కాదు. కొట్టడా పరీక్షించుకొని ప్రభుకు అప్పగించుకొని ప్రభు చేతులు పెట్టుకుంటాను, దేవా మీ ఇష్టం చేయడానికి నాకు నేర్పించు, చిత్తానికి లోబడడానికి నాకు నేర్పించు, సహాయం చేయి. సొంత ఇష్టాలన్నిటికీ దూరం అవ్వడానికి నాకు సహాయం చేయి. ప్రభుకు అప్పగించుకొని ప్రభు మహిమార్థమై ముందుకు కొనసాగుతాం, మొకరిస్తాం, పరీక్షించుకుంటాం.